బెడ్ సైజ్ కి వెళ్ళండి అంట. దగ్గరలోనే ఉన్నావు అనుకుంటా. నీ మొహమేం కాదు. ఏంటి? అదిగో దెయ్యం. దెయ్యమా? ఏమైంది మీకు? కంగారు పడకండి, నేనే. ఏం భయపడకండి. పేతురు, అది నిజంగా మీరే అయితే నీళ్ళ మీద నడుస్తాను, నన్ను పిలవండి. రా. నడుస్తున్నాను, నడిచేస్తున్నాను. కాపాడండి. పేతురు, మధ్యలో డౌట్ ఎందుకు వచ్చింది? మీరే దేవుని కుమారుడు. ప్రభు పేరట వచ్చువాడు గొప్పవాడు, దేవునికి మహిమ. నువ్వు కొంచెం మీ వాళ్ళను ఆపమని చెప్తావా? వాళ్ళు అరవడం మానేస్తే రాళ్ళు అరవడం మొదలు పెడతాయి. ఇది దేవాలయం. వాక్యంలో దేవాలయం ఆరాధించడం కోసమని ఉంది, కానీ మీరు గొర్రెలు మేకలు బలి ఇవ్వడం కోసం అమ్ముకుంటూ దీన్ని దొంగల రాజ్యంలా చేశారు. ఈ పిల్లలు ఏమరుస్తున్నారో నీకు వినిపించట్లేదా? వినిపిస్తుంది. వాక్యంలో ఏముందో మీకు తెలీదా? పిల్లలు పసివాళ్ళు స్తుతిస్తారని ఉంది. పట్టుకో, దొరికేశావు. అతన్ని చంపేయాలి. కానీ అతన్ని జనం ఉండగా పట్టుకోలేం, చెత్త కొట్టేస్తారు. కానీ ఎవరు లేనప్పుడు టైం చూసి పట్టుకోవాలి. ఎక్కడ ఉంటాడు మరి? రాత్రి అయ్యాక పట్టుకోవాలి, అప్పుడు ఎవ్వరూ ఉండరు. అతనితో కూడా చాలా మంది ఫూల్స్ వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక్కని పట్టుకుని డబ్బులు ఇస్తే వాడే చెప్తాడు. అంతే, అతడు ఎక్కడుంటాడో తెలిసిపోతుంది. సూపర్ ఐడియా. ఏం తప్పు చేశాడని చెప్పాలి మరి? ఏదో ఒకటి ఆలోచిద్దాం. వీడు రాజుగారిని చంపేస్తానన్నాడు. దేవాలయాన్ని పడగొట్టి మంత్రం వేసి 3 రోజుల్లో తిరిగి కట్టేస్తానన్నాడు.
వీళ్ళేదో నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, వీళ్ళకి సమాధానం చెప్పవా? చెప్పు, నువ్వు మెస్సయ్యవా? అంటే దేవుని కుమారుడవా? అవును, నేనే. త్వరలో దేవుని కుమారుడు దేవుని సింహాసనం పక్కన కూర్చుని మహిమతో మేఘాల మీద రావడం మీరు చూస్తారు. ఇతనే దేవుడు అంటున్నాడు, ఇంకా ఎవరో సాక్ష్యం ఎందుకు? మీరే విన్నారు కదా, ఏం చేద్దాం చెప్పండి. కాదు, అలా జరగకూడదు. ఏ, నువ్వు అతని ఫ్రెండ్ అవు కదా, అతనితో ఉన్నావు కదా. నేనేం లేను. అవును, ఉన్నావు. ఇతను కూడా ఇస్తూ ఉండేవాడు. నాకు అసలు అతను ఎవరో తెలీదు. నువ్వు కూడా వాళ్ళ గ్రూపే, నీ మాట వింటుంటే తెలిసిపోతుంది. అబద్ధం, అతను ఎవరో నాకు తెలీదు. Now,